पेपर लीकेजी अवनीति अक्रमालकु अड्रस टीएसपीएससी कार्यालयानी पूर्ति प्रक्षालन चेयडंतो टीएसपीएससी चेयरमैन वेंटने राजीनामा चेयालनी एसएफए डिमांड चेसिंदी। टीएसपीएससी लो जरुगुतुन्न अक्रमालपै गुरुवारं रोजुन राजन्न सिरिसिल्ला जिल्ला कलेक्टरेट कार्यालय मीदट एसएफए आध्वर्यंलो आंदोलन चेपट्टारु। అనేక సంవత్సరాలుగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేక ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు టీఎస్పీఎస్సీ లో జరుగుతున్న అక్రమాలు పెను సవాలుగా మారాయని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు పేర్కొన్నారు। టీఎస్పీఎస్సీ లో జరుగుతున్న అక్రమాలపై చైర్మన్ జనార్దన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు। పేపర్ లీకేజీ అంశంపై సిబిసిఐడి తో సమగ్ర విచారణ జరిపించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। సెట్ తో కాకుండా సిబిసిఐడి తో విచారణ చేపిస్తేనే దోషులు అందరూ బయటకు వస్తారని పేపర్ లీకేజీ చైర్మన్ కార్యదర్శి కమిషన్ సభ్యులు బాధ్యత రాహిత్యం నిర్దేశిస్తూ గురువారం రోజున కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్లా జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి ప్రశాంత్ నేతృత్వంలో ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేపర్ లీకేజీపై సిబిసిఐడి తో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కాన్ఫిడెన్షియల్ గా ఉండాల్సిన విభాగాల్లోకి ఇతర సెక్షన్లో డ్యూటీ చేసే వ్యక్తులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించాలని యూజర్ ఐడి పాస్వర్డ్లు పెద్ద తలకాయల చేతుల్లోనే మారాయని సందర్భంగా పేర్కొన్నారు। ప్రవీణ్ తో పాటు నెట్వర్క్ మేనేజర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్పై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్న నిర్వాకాలు పెను సవాలుగా మారాయని పేర్కొన్నారు। కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్ తో పాటు ఉపాధ్యక్షులు కుర్ర రాకేష్ నాయకులు సొల్లు సాయి దినేష్ భాస్కర్ శేఖర్ వేణు కార్తీక్ విషయ్ విజయ్ నిశాల్ తదితరులు ఉన్నారు। టీఎస్పీఎస్సీలో లీకేజ్ అయినటువంటి ఆ లీకేజీ కారణమైనటువంటి నిందితులను వెంటనే శిక్షించాలని చెప్పేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతో కలిసి కలెక్టరేట్ ముందు నిరసన నిర్వహించడం జరుగుతూ ఉంది। మరి ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం కావాలని చెప్పేసి ఎంతోమంది నిరుద్యోగులు కూడా ఈ టీఎస్పీఎస్సీ పరీక్ష కోసం గ్రూప్స్ పరీక్ష కోసం సంసిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది। మరి వీళ్ళ ఆశలన్నీ కూడా ఈరోజు ఆవిరైపోయేటట్టు ఈ పరీక్షను లీకేజ్ చేయడం వల్ల ఎంతోమంది కూడా ఈ ఉద్యోగం సాధిస్తామని చెప్పి కష్టపడి కోచింగ్ సెంటర్లో లక్షలాది రూపాయలు వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని గత 6 నెలలుగా సంవత్సరం కోచింగ్ తీసుకున్నటువంటి నిరుద్యోగులందరికీ ఈ ఆశలు కూడా ఈరోజు ఆవిరైనటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం। మరి దీనికి ప్రధాన కారణం మరి టీఎస్పీఎస్సీ బోర్డు ఏదైతే ఉందో చైర్మన్ జనార్దన్ రెడ్డి మరి అతని నిర్లక్ష్యం వల్ల అతని కార్యాలయంలో పేపర్లు లీక్ అవడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య మేము ఈరోజు ఒక నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఎందుకంటే ఉద్యోగం కావాలని చెప్పేసి చాలామంది కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భంలో ఇలాంటి లీకేజ్ చేయడం అనేటువంటి సమస్య కరెక్ట్ కాదు। వెంటనే ఏవో పరీక్ష ఏదైతే రద్దు చేసిరో అదేవిధంగా లీకేజ్ అయినట్టుగా నిర్ధారణ అయినట్లయితే 2-1 పరీక్ష కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి భవిష్యత్తులో ఏదైతే పరీక్షలు ఇంకా నిర్వహించబోతున్నారో గ్రూప్ 2 గ్రూప్ 3-4 కావచ్చు వాటన్నిటిని కూడా పక్కడ బందిగా మరి ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నింటిని కూడా పక్కడ బందిగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది। మరి గతంలో జరిగినటువంటి ఇంకేమైనా పేపర్ లీకేజ్ ఇక్కడ గురైన అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి। మరి ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తున్నామని చెప్పారో అది తూతు మంత్రం కాకుండా నామమాత్రం కాకుండా పక్కడ బందిగా ఈరోజు భవిష్యత్తులో కూడా ఒక నిరుద్యోగులకు ఆశలు కల్పించే రకంగా ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। మరి లేని ఎడల ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎప్పటికో ఒకనాటికి కానీ ఈరోజు నిరుద్యోగులకు ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి పాపన పోలేదు। మరి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయినా ఈరోజు చాలామంది యువత కూడా చదువుకుని ఉద్యోగం సాధించాలన్నాయి పట్టుదలతో ఉన్నటువంటి సందర్భంలో ఇలాంటి చర్యలు కావడం అనేటువంటి దురదృష్టం కదా। వెంటనే ఆ చైర్మన్ పదవి నుంచి జనార్దన్ రెడ్డిని సస్పెండ్ చేసి ఆ బోర్డు సభ్యులందరూ కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా రాబోయే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ ప్రతిదీ కూడా అయితే లీకేజ్ గురైతే ఆ నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాడమనుకుంటుంది। మరి ఏమనుకుంటుంది అసలు జాబ్లు వేయాలనుందా లేకపోతే వద్దనుందా? వద్దాననుకుంటే ఏదేదో పనులు నేర్చుకొని మేము మా బతుకులను సాగించుకుంటాం ఈ నిరుద్యోగ వృత్తిని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తున్న నటించుకుంటూ ఈ గేమ్ ఆడుకుంటూ జీవితాల విద్యార్థుల యొక్క జీవితాలతో ఆటలాడుకుంటా ఈ గవర్నమెంట్లో మేము మాట్లాడుతున్న మేము చైర్మన్ కానీ ఆ టీఎస్పీఎస్సీ కమిటీ మెంబర్స్ని కానీ చైర్మన్ కానీ మేము తొలగించాలని మా విద్యార్థుల తరఫున మా నిరుద్యోగుల తరఫున ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇటువంటి తప్పిదాలు మరొకసారి జరగకుండా చూసుకోవాలని మేము కోరుకుంటున్నాం। అదేవిధంగా మీ ముందస్తు ఇంకా ముందు జరగబోనున్నటువంటి ఎగ్జామ్స్ కూడా పకడ్బందీగా నిర్వహించి మాకు నిరుద్యోగులమైన మాకు మా తర్వాత వచ్చే నిరుద్యోగులకు అందరికీ కూడా న్యాయం చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఇది మా అందరి తరఫున ఇది గవర్నమెంట్కి ఒక డిమాండ్ అంటే అల్టిమేటంగా మేము చెప్తున్నాం। గత టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్
లీకేజ్ కావడం వల్ల ఈరోజు ఎస్ఎస్సి సాధారణ చేయడం జరుగుతుంది. మెటెక్ టీఎస్పీఎస్ అధికారి చైర్మన్ వల్లి ఆయన రాజీనామా చేయాలని ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. నిరుద్యోగులకైనా మాకు న్యాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.